అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అయితే సూపర్. ఇక్కడ కనిపిస్తుంది కదా సబ్స్క్రైబ్ బటన్, సో దీన్ని అయితే క్లిక్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేశారనుకోండి, నేను ఏ వీడియో పెట్టినా ముందు మీరే చూసేవచ్చు అనమాట. గైస్, మొన్న ఒక అక్వేరియం కాంటెస్ట్ అయితే పెట్టాం కదా, సో దాని అనౌన్స్మెంట్ అయితే ఇచ్చేస్తున్నాను. ఎందుకంటే సో చాలామంది వీడియోస్ ఇంకా ఉన్నాయి, అయినప్పటికీ ఏమవుతుందంటే ఇక్కడ సో చాలామంది పోస్ట్ చేసిన వీడియోస్ అయితే నాకు పెడుతున్నారు. సో ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన వీడియోస్ అండ్ రేపు పొద్దున నా ఛానల్కి ప్రాబ్లం కూడా అవ్వచ్చు దాని ప్రాబ్లంగా. అండ్ ఇంకొకటి కొందరు వీడియోస్ కూడా నాకు పంపించలేదన్నమాట. సో ఐ మీన్ పంపించడానికి అవ్వడం లేదు, ఇన్స్టాగ్రామ్లో సేవ్ అవ్వడం లేదు. సో దట్స్ ది రీజన్ నేనైతే పార్ట్ 3తోనే ఆపేస్తున్నాను. ఎందుకు అంటే ఈ పార్ట్ 3లోని కొందరు విన్నర్స్ని ముగ్గురిని పిక్ చేస్తాను. సో ఆ ముగ్గురు వీడియోస్ని మళ్ళీ ఇంకొక రౌండ్లోని తీసుకుంటాను. సో వాళ్ళలోని ది బెస్ట్ అక్వేరియమిస్ట్గా నేనైతే వాళ్ళని అనౌన్స్మెంట్ చేస్తానమాట. ముందు మనకి ఎన్ని ఓట్స్ వచ్చి ఏంటంటే చూద్దాం. ఫస్ట్ పార్ట్ 1 వీడియోలో హేమంత్ అండ్ రవికుమార్ అండ్ వంశీ సికింద్రాబాద్ సో తంది. సో ఈ ముగ్గురికి ఎక్కువగా ఓట్లు వచ్చాయి. హేమంత్కి 4 ఓట్లు వచ్చాయి, రవికుమార్కి 6 ఓట్లు వచ్చాయి, వంశీకి 3 ఓట్లు వచ్చాయి. సో ఓకే, ఇక్కడ రవికుమార్ని ఫస్ట్ పార్ట్లో నేను సెలెక్ట్ చేశాను. సెకండ్ పార్ట్లోని అప్పలరాజుకి మనకి 5 ఓట్లు వచ్చాయి, పండుకి 3 వచ్చాయి అండ్ రాజేంద్ర కూడా వచ్చాయి. అంటే ఇందులో అప్పలరాజుని తీసుకుందాము. అంటే ఫస్ట్ పార్ట్లో రవికుమార్కి మొత్తం 6 ఓట్లు అండ్ పార్ట్ 2లోని అప్పలరాజుకి 5 ఓట్లు వచ్చాయి అండ్ పార్ట్ 3లోని రాఖీకి 12 ఓట్లు వచ్చాయి, అగ్నివేష్కి మొత్తం 4-3-7 ఓట్లు వచ్చాయి. కాకపోతే ఇక్కడ రాఖీ అనే వ్యక్తి ఏం చేశారంటే సో డిఫరెంట్ అకౌంట్స్ అనేది పెట్టారు. సో నేను చూశాను, కాకపోతే ఓట్లు ఎలా వచ్చినా ఓట్లే కాబట్టి సో నేనైతే కన్సిడర్ చేస్తున్నాను. ఎందుకంటే సో డిఫరెంట్ అకౌంట్స్తో వచ్చినట్టయితే అనిపించింది నాకైతే. సో ఇందులో మనకి అగ్నివేష్ది అండ్ సెకండ్ వన్ ఐ మీన్ ఫస్ట్ అగ్నివేష్ యాక్టివేటర్ ఉంటుంది, సో సెకండ్ వన్ ఎవరితో ఉంది, సో వీళ్ళిద్దరిది అందులో బాగుంది. అంటే ఇక్కడ మనకి 9 ఓట్లు అయితే నేను అగ్నివేష్కి అయితే వేస్తున్నాను, సో 8 ఓట్లు వేస్తున్నాను. అదేవిధంగా నేను ఇందులో పార్ట్ 2లోని నేను ఐ థింక్ నాకు తెలిసి అప్పలరాజుది అక్వేరియంది బాగుంది అండ్ పార్ట్ 1లోనైతే నేనైతే హేమంత్కి వేస్తున్నాను ఫస్ట్. అంటే నా ఓట్ కూడా ఒక కన్సిడర్గా తీసుకుంటే సో ఇందులో ఎలా చూసుకున్నా మనకి ముగ్గురు విన్నర్స్ అయితే వచ్చారు. సో పార్ట్ 1లోని రవికుమార్ అండ్ అప్పలరాజు అండ్ ఇక్కడ మనకి రాకీ. సో దీన్ని రావడానికి రీజన్ కూడా ఒక్కటేనే, సో అగ్నివేష్ అండ్ రాకీ నేను ఇందులో తీసుకుంటున్నాను, ఇద్దరిని తీసుకుంటున్నాను. 4 విన్నర్స్ని అయితే నేను ఇందులో సెలెక్ట్ చేశాను. బికాజ్ ఎందుకంటే ఐ థింక్ అగ్నివేష్ కూడా ఇంచుమించుగా 8 ఓట్లు అయితే వచ్చాయి. రాకీ అనే వ్యక్తి ఏం చేశారంటే కొంచెం డిఫరెంట్ ఐడియాస్తో పెట్టినట్టయితే నాకు అనిపించింది. సో నాకు అనిపించింది నేను చెప్తున్నాను, కాకపోతే ఇద్దరిని సెలెక్ట్ చేసుకున్నాను అండ్ ఇందులో మనకి ఒక్కొక్కరు సెలెక్ట్ చేశాను. సో మొత్తం 4 అయితే సెలెక్ట్ చేశాను, రవి కుమార్ అండ్ అప్పలరాజు అండ్ రాకీ అండ్ అగ్నివేష్. ఈ 4 అయితే నాకు మళ్ళీ ఇన్స్టాగ్రామ్లోనైతే నాకు పంపించండి. సో ఫైనల్ రౌండ్లోనైతే ఎవరు విన్నారో చూసేద్దాం. సో ఇది గైస్ ఈ వీడియో. సో రిజల్ట్స్ అయితే ఇదనమాట, మొత్తం 4 అయితే సెలెక్ట్ అయ్యారు. సో 4ని కామెంట్ సెక్షన్లో నేను పిన్ చేసి పెడతాను, ఈ 4 విన్నర్స్ అండ్ వీళ్ళందరూ కలిపేసి నాకైతే మళ్ళీ మీ వీడియోస్ అయితే పంపించండి. ఇందులో ఎవరికైతే ఎక్కువ ఓట్స్ వస్తాయో సో వాళ్ళకైతే నేను అక్వేరియం విన్నర్గా అయితే నేను అనౌన్స్ చేస్తాను, అక్వేరియం మెయింటెనెన్స్ విన్నర్గా అయితే. సో బెస్ట్ అక్వేరియం మెయింటెనెన్స్గా అనమాట. సో బాగా మీరైతే చేస్తున్నారు అక్వేరియం అనే ఒక అప్రిషియేషన్ లాగా అయితే నేను నా ఛానల్ నుండి అనౌన్స్మెంట్ అయితే ఇస్తాను అనమాట. సో ఇది గైస్ ఈ వీడియో. సో నెక్స్ట్ కన్ఫామ్గా వీడియోస్ అయితే పెట్టడం మర్చిపోకండి అండ్ ఈ వీడియోని లైక్ చేయండి గైస్. లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అయితే షేర్ చేసుకోండి అండ్ అంతే దాన్ని బై గైస్. It's not a game, it's a rage game.